శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపకశక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రమోషన్ విదేశీ ప్రయాణం లక్ష్మీశాంతి మనశ్శాంతి భూ వివాదాలు కోర్టు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కళ్యాణ దోషం భయం చేతబడి నివారణ నరదృష్టి నాగదోషం చెడు దోషాలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వసీకరణ వంద శాతం గ్యారంటీ కోయా గురూజీ లక్ష్మణరాజు గారు సెల్ నంబర్ నైన్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి మీకే తెలుస్తుంది అందరికీ స్వాగతం వృషభ రాశి వారికి ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఒక పెద్ద రహస్యం ఒక శుభవార్త మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వృషభ రాశి వారు ఈ రహస్యమైన విషయం తెలుసుకోవాలి అనికంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు మాత్రమే రహస్యం ఏమిటి అలాగే శుభవార్త ఏంటి అనే విషయం మీకు ఖచ్చితంగా వివరంగా తెలుస్తుంది ఖచ్చితంగా ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో వృషభ వారి జీవితంలో ఈ ఒక్క సంఘటన చోటు చేసుకోబోతోంది కాబట్టి మీరు అనుకున్న విషయమా కాకపోతే ఇంకా మీ జీవితంలో వేరే విషయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందా అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా అలాగే వివరంగా తెలుసుకోవచ్చు అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది మా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్తే గనక వృషభ రాశి వారిది అంటే వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఈ రాశి వారికి ఇరవై ఇరవై ఒకటి తేదీలో కొన్ని ముఖ్యమైన కీలకమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇందులో ఒక విషయం అయితే మీరు సైతం ఊహించలేనంతగా ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఈ ఇరవై ఇరవై ఒకటి తేదీలో మీకు కెరియర్ పరంగా ఒక అద్భుతమైనటువంటి వృద్ధిని చూస్తారు ఇక ఈ వృత్తి ఏ విధంగా ఉంటుందంటే కెరియర్ని నుంచి సెటిల్ చేసుకోవాలి అనుకుంటున్నారు సెటిల్ చేసుకోవాలి అనుకుంటున్న వారు కూడా ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అద్భుతమైనటువంటి ప్రయోజనాలు శుభవార్త వింటారు మీరే నమ్మలేని ఈ నిజాన్ని ఖచ్చితంగా మీతో పాటు మీ కుటుంబం కూడా సంతోషిస్తుంది అయితే విదేశాల్లో సెటిల్ అయ్యి మీ జీవితాన్ని తీర్చిదిద్దేందుకు మీ కెరియర్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనే ఆశ తపన నిజాయితీ ఇవన్నీ మీతో పాటు ఉంటే ఖచ్చితంగా మీరు విజయాలు సాధించేందుకు ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఖచ్చితంగా మీరు ఒక శుభవార్త వింటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు విదేశాల్లో స్థిరపడి ఎవరైతే ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా సంవత్సరానికి కోటి రూపాయల వరకు కూడా ఖచ్చితమైనటువంటి జీతంతో పాటుగా మీరు వృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది ఇదే మీకు విశేషంగా ఏర్పడినటువంటి రహస్యం ఇక మీరు అద్భుతమైన సమయాన్ని చూస్తారు కెరియర్లో ప్రమోషన్ కానీ ఉద్యోగంలో మెరుగుదల కానీ ఖచ్చితంగా కలుగుతుంది మీరు అనుకున్న ఫలితం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఇరవై ఇరవై ఒకటి తేదీల్లోనే ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీరు చేసేటువంటి పనులని మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రశంసిస్తారు దీంతో మీ ఉద్యోగంలో కానీ గౌరవం పెరుగుతుంది అలాగే సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది ఇప్పటి పెండింగ్ పనిలో ఉండిపోయి ఎంతో బాధపడుతున్న మీకు ఖచ్చితంగా అవన్నీ విజయవంతంగా కూడా పూర్తవుతాయి ఒకవేళ ఈ విషయంలో కనుక కాకపోతే కెరియర్ పరంగా కాకపోతే ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారనుకోండి ఆ ఇబ్బందులన్నీ అన్నింటి చెక్ పెట్టేటువంటి అవకాశం మీకు కళ్ళ ముందు ఉంటుంది మీరు ఇప్పటి వరకు జీవితంలో చూడనటువంటి డబ్బులు చూస్తారు ఆ డబ్బు బంగారం కూడా మీకు అద్భుతంగా రాణించబడుతుంది దీంతో పాటు మీ జీవితంలో స్థిరాస్తులను కూడా ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు మీకు కోర్టు నుంచి కానీ లేదా మీ పూర్వీకుల నుంచి కానీ రావాల్సినటువంటి స్థిరాస్తి విషయంలో మీరు ఎప్పటి నుంచో నలిగిపోతున్నా లేదంటే ఆస్తి విషయంలో మీరు ఎటు తేల్చుకోలేని ఆ పరిస్థితుల్లో కూడా మీరు ఏ విషయంలో అయినా సరే మీరు నలిగిపోతున్నా కూడా ఆ ఆస్తి విషయంలో కూడా ఈ సమయంలో మీకు ఫేవర్గా అంటే మీకు అనుకూలంగా ఈ తీర్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఈ కారణంగా మీరు ఒక్కసారిగా కొట్టి మారిపోతారు అప్పటి వరకు మీరు అనుభవిస్తున్న దరిద్రాన్ని సైతం కోల్పోతారు ఇక ఆ తర్వాత నుంచి మీ జీవితం ఎంత సుఖ ప్రయాణంగా మారిపోతుంది దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది ఒకవేళ మీరు ఉద్యోగం చెయ్యను చేయలేను లేదంటే మీకు ఉద్యోగం అంటే ఇష్టం లేక బాధపడుతూ ఇక కుటుంబం కోసం మీరు ఇంత కష్టాన్ని అలాగే భరిస్తున్నట్లయితే కనుక మీకు శుభవార్తండి ఎందుకంటే అంటే ఈ సమయంలో మీకు ఇష్టం లేని ఆసక్తి లేని ఉద్యోగాన్ని వదిలేసి మీరు ఏ రంగంలో అయితే రాణించాలి అనుకుంటున్నారో అంటే మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్న లేదంటే మీరు ఏదైనా మీ వృత్తిని కంటిన్యూ చేయాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి మీరు ఆడవాళ్ళైనా మగవాలైనా కానివ్వండి ఈ రాశి వారు ఈ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భాగస్వామితో మీకు తోడుగా ఉంటారు ఎలా అంటే ఆమె సైతం ఉద్యోగం చేసి మీకు మిమ్ అంటే మిమ్మల్ని మాత్రం తీసుకెళ్లి చక్కగా మీకు నచ్చిన రంగంలో మీరు ప్రవేశించండి అనేటువంటి ఒక మంచి మద్దతు అయితే లభిస్తుంది ఈ కారణం చేత మీ జీవితం ఊహించలేనటువంటి ఒక మలుపును తీసుకుంటుంది ఈ కారణంగా మీ జీవితంలో అద్భుతమైన కారణంగా మీ జీవితంలో అద్భుతమైన సమయంగా కనిపిస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోతూ కుటుంబాన్ని కూడా ఎంతో సంతోషంగా చూసుకోవడం జరుగుతుంది ఇక వ్యాపారవేత్తలకు సైతం ఈ సమయంలో ఒక శుభవార్త వింటారండి అదేంటంటే మీరు ఎప్పటి నుంచో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు కానీ ఆ విషయంగా పెట్టుబడి విషయంలోనూ లేదంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి అనుభూతుల విషయంలోనూ ఏవైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి లేదంటే వ్యాపారం ప్రారంభించి ఆల్రెడీ మీరు రన్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇక మీరు బ్రాంచ్లుగా కూడా పెట్టాలి అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు అదృష్టవంతమైనటువంటి సర్ప్రైజ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి అవకాశం దక్కుతుంది ఈ కారణంగా మీ ఆదాయం అనేది పదింతలుగా పెరుగుతుంది దీంతో మంచి మంచి అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయండి మీ దాకా వచ్చి ఉన్నత అభివృద్ధిలోకి తీసుకువెళ్తుంది అలాగే మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించుకుంటారు ఇక విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి అంటే మీరు ఏదైనా కోర్సులో కీలకమైనటువంటి కోర్సులు రాసినప్పుడు లేదా ఎగ్జామ్స్ రాసినప్పుడు లేదంటే పరీక్షలు పోటీ పరీక్షలు ఇలాంటివి రాసినప్పుడు ఈ ఇరవై ఇరవై ఒకటి తేదీలో వాటికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన శుభవార్త వింటారండి ఖచ్చితంగా మీరు ఏదైతే రంగంలో స్థిరపడాలని లేదంటే ఆ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మంచి అవకాశాలు మీ కళ్ళ ముందుకు వస్తాయి ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి గవర్నమెంట్ జాబ్ ని సంపాదించాలి అనుకునే వారికి లేదంటే టీచింగ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఖచ్చితంగా ఈ నెలలో ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీకు కావాలంటే నోట్ చేసుకోండి ఈ తేదీల్ని ఈ సమయంలోనే అంటే ఈ రెండు రోజుల్లోనే మంచి ఫలితాలు ఫలితాలు మాత్రమే కాదండి అద్భుతమైనటువంటి ఒక శుభవార్త వింటారు మీ ఆనందమంతా కూడా పదింతలు పెరిగిపోతుంది జీవితం లో ఇంతకు మంచి ఆనందం లేదేమో అనేటువంటి మంచి భావన మీలో కలుగుతుంది ఈ సమయంలో కొత్తగా పరిచయమైన వ్యక్తులని నమ్మి మీ సొంత విషయాలను వారితో చెప్పడం అంత మంచిది కాదు అలాగే మీ శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు గమనించడం చాలా అవసరం ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీకు నష్టం కలిగించాలి అని చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిది అలాగే మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా ఆలోచించి తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్నత స్థితిని చేరుకుంటారు పెద్దల మాటలను గౌరవించండి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహా పాటిస్తే మంచిది ఇక ఈ సమయంలో మీరు మరిన్ని సత్ఫలితాలను పొందడానికి చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం లలిత సహస్రనామాలు చదవడానికి ప్రయత్నించండి అలాగే అమ్మవారికి ఇష్టమైన ఏదో ఒక ఆహార పదార్థాన్ని నివేదించండి పులిహోర పొంగల్ ఇలా మీకు వీలైన ఏదో ఒక పదార్థాన్ని నివేదన చేయండి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీస చదవడం వల్ల శత్రువుల నుంచి రక్షణ పొందుతారు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల దైవ బలం పెరుగుతుంది ప్రతిరోజు దీపారాధన చేస్తే మంచిది అలాగే మూగ జీవాలకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి సో చూసారు కదండీ ఈ రాశి వారి జీవితంలో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలలో ఎటువంటి రహస్యం బయటపడుతోంది అలాగే ఏ శుభవార్త వినబోతున్నారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కానీ ఖచ్చితంగా మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అంతేకాకుండా అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతాయి మరో చక్కటి వీడియోతో కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ